నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈరోజు కాకినాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఆఫీస్లో పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన జాతీయ అధ్యక్షులు వేమూరి ఆనందసూర్య, వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర అధ్యక్షులు కోట ప్రసాద్, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నవరపు శ్రీనివాస్, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన కోశాధికారి వేంపాటి ప్రవీణ్, రాష్ట్రీయ సంఘటన అధికార ప్రతినిధి గూడూరి శేఖర్, పాలపర్తి సుధీర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కోట ప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణులకు చాలా అన్యాయం చేస్తోందని, కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి కోట్ల రూపాయలు ఇస్తున్నామని చూపిస్తూ వాటిని వేరే స్కీమ్లకు మళ్లిస్తూ బ్రాహ్మణులను మోసం చేస్తున్నారని విమర్శించారు. బ్రాహ్మణులకు సకాలంలో నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. వివిధ స్కీముల ద్వారా, కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ఎలక్షన్కు ముందు విశాఖపట్నంలో ఒక బ్రాహ్మణ సమావేశం ఏర్పాటు చేసి అందులో ఇప్పటి ముఖ్యమంత్రి గారు, అప్పటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 1,000 కోట్ల రూపాయలతో బ్రాహ్మణులకి నిధులు కేటాయించి మీ అందరినీ కూడా అగ్రస్థానంలో ఆర్థికంగా ముందుకు చూపిస్తానని చెప్పి కళ్ళుబడులు కబుర్లు చెప్పి మాయమాటలు చెప్పి మన యొక్క బ్రాహ్మణుల ఓట్లను కొంతవరకు వాళ్ళు తీసుకొని మన బ్రాహ్మణుడికి తీవ్రమైన అన్యాయం చేయడం జరుగుతూ ఉన్నది. ఎట్లా అంటే, గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు కార్పొరేషన్ ద్వారా డైరెక్ట్ గా బ్రాహ్మణుడికి లబ్ధి చేకూర్చే విధానంగా కశ్యప పెన్షన్ పథకం కానివ్వండి, అట్లాగే చనిపోయినప్పుడు పేద బ్రాహ్మణులు వారికి అంత్యక్రియలు చేసుకోవడానికి గరుడా స్కీమ్ ద్వారా 10,000 రూపాయలు ఇవ్వడం కానివ్వండి, భారతీయ స్కీమ్ ద్వారా స్కాలర్షిప్లు ఇవ్వడం కానివ్వండి, విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి 10 లక్షల రూపాయలు వన్ టైం సెటిల్మెంట్ గా ఇస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలు చాలా జరిగినాయి మన యొక్క ప్రభుత్వంలో. అట్లాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి చాణిక్య స్కీమ్ ద్వారా ఏ ప్రభుత్వంలోనూ కూడా 80% సబ్సిడీతో ఇచ్చినటువంటి విధానం లేదు. కానీ మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే మన బ్రాహ్మణులకి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి 80% సబ్సిడీలతో లోన్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రభుత్వంలో బ్రాహ్మణులకి ఎక్కడా కూడా కార్పొరేషన్ ద్వారా న్యాయం జరిగిన విధానం ఎక్కడా కనబడటం లేదు. బ్రాహ్మణులకి ఫస్ట్ బడ్జెట్ లో 100 కోట్లు ఇచ్చామన్నారు, తర్వాత 240 కోట్లు ఇచ్చామన్నారు, తర్వాత 349 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి ఈరోజు కాకినాడ పార్లమెంట్ రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన శాఖను ప్రారంభించేందుకు అవకాశం కల్పించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ బాబు గారికి, అలాగే అందరూ ఆప్యాయంగా అందరి మనసుల్లో కూడా కొండబాబు గారు అని హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా పిలుచుకునేటటువంటి కాకినాడ అందరూ మాజీ ఎమ్మెల్యే అంటారు, నేను భవిష్య ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు గారు, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు కోట ప్రసాద్ గారు, ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు గన్నవరపు శ్రీనివాస్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీలో పరిటాల రవి అనగానే ఒక యూత్లో ఒక తేజం ఉత్తేజం వస్తుంది. ఆయన వర్ధంతికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని నిర్వహించి వస్తూ యాక్సిడెంట్ అయ్యి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినటువంటి ట్రెజరర్ వేంపాటి ప్రవీణ్ గారు, అలాగే మన పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి శ్రీ టెంకే శ్రీనివాస బాబా గారు, అలాగే వైజాగ్ పార్లమెంట్ అధ్యక్షులు అందుకూరి కిరణ్ గారు, రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షులు భమిడిపాటి వెంకటరమణమూర్తి గారు, అలాగే కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి అప్రత్యంతంగా బ్రాహ్మణ కమ్యూనిటీకి, పురోహితులకు, అర్చకులకు సేవలు అందించడానికి తను ఒక సారథిగా బయలుదేరినటువంటి యువ నాయకుడు కోత రవికుమార్ గారు,
వారి నాయకత్వంలో మరి బ్రాహ్మణులందరినీ కూడా కాకినాడ పార్లమెంట్ లో ఉన్న 7 సెగ్మెంట్స్ లో ఒక సెగ్మెంట్ కి 5-5 చొప్పున తయారు చేసి మొత్తం 35-40 మంది తోటి ఒక కార్యవర్గాన్ని నిర్మాణం చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గం నుంచి ఒక వైస్ ప్రెసిడెంట్, ఒక సెక్రటరీ, ఒక ఆర్గనైజింగ్ సెక్రటరీ, అలాగే జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, అలాగే ఒక 20 మంది కార్యవర్గ సభ్యులతో ఒక పెద్ద కార్యవర్గాన్ని తయారు చేసుకుని ఈ కార్యవర్గం ప్రతి నియోజకవర్గంలో ఉండాలి. తర్వాత నియోజకవర్గ కమిటీలను కూడా పెద్దలు పండబాబు గారి ఆశీస్సులతో, నవీన్ బాబు గారి ఆశీస్సులతో నియోజకవర్గ బ్రాహ్మణ కమిటీలను